హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికి నమస్కారం, నా పేరు మోహన్. ఫోటోషాప్ ట్యుటోరియల్స్లో ఈరోజు మీరు చూడబోతున్న టాపిక్స్ ఏంటంటే, ఇమేజ్లో క్రాపింగ్ ఎలా చేయాలి, కలర్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి, ఫోర్గ్రౌండ్ కలర్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అంటే ఏంటో మీకు చూపించబోతున్నాను. ఈ పార్ట్ని చివరి వరకు చూసి చూడండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్లే ముందు ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పని క్లిక్ చేసి, బెల్ ఐకాన్ పని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ని మీరు వెంటనే పొందగలుగుతారు. అండ్ ప్రతి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. విషయానికి వస్తే, ముందుగా ఒక ఇమేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇమేజ్ని మనం తీసుకురావాలంటే ఇక్కడ ఫైల్ మెనూకి వెళ్ళి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయొచ్చు, లేదా అంటే డైరెక్ట్గా ఇమేజెస్ అయితే ఎక్కడైతే ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ని డైరెక్ట్గా ఇలా డ్రాగ్ చేసి ఫోటోషాప్ దగ్గర ఐకాన్ మీద కింద టాస్క్ బార్లో పెట్టి మళ్ళీ ఫోటోషాప్లో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ విడిచిపెట్టేస్తే డైరెక్ట్గా ఇమేజ్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. ఇలా చేయొచ్చు, లేదు అంటే ఇంకో విధంగా ఆ ఇమేజ్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ ఫోటోషాప్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ ఇంపోర్ట్ అయింది కదా, ఇప్పుడు మనం క్రాపింగ్ టూల్ గురించి చూద్దాం. సెలెక్షన్స్ టూల్స్లో క్రాపింగ్ టూల్ ఉంటుంది ఇక్కడ. దీనికి షార్ట్ కట్ కీ వచ్చేసి సి, కీబోర్డ్లో ప్రెస్ చేస్తే క్రాప్ టూల్లోకి మారుతుంది అనమాట. సో క్రాపింగ్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇమేజ్ కానీ ఒక ఫోటో కానీ మీరు తీసుకున్నారు, ఆ ఫోటోలో మీకు కొంత భాగమే మీకు కావాలి. చూడండి, ఈ హీరోయిన్ ఫోటోలో నాకు కేవలం ఈ ఫేస్ వరకు మాత్రమే కావాలి, మిగతా బాడీ పార్ట్ అంతా నాకు అక్కర్లేదు. సో అలాంటప్పుడు మనం ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తున్నాం. చూడండి, మనకి లైన్స్ సెలెక్ట్ అవుతున్నాయి. ఇలాగ చూడండి, సెలెక్ట్ చేశాను. ఓకే, నాకు ఫేస్ పార్ట్ కావాలని కదా నేను రెక్టాంగిల్ షేప్లో సెలెక్ట్ చేశాను. ఎలా సెలెక్ట్ చేస్తున్నా అంటే మౌస్లో ఉండే బటన్ని హోల్డ్లో ఉంచి డ్రాగ్ చేశాను కింద వరకు. ఇప్పుడు విడిచిపెట్టేస్తున్నాను. సో ఎప్పుడైతే విడిచిపెట్టానో మీకు మిగతా భాగం అంతా కూడా డల్ కలర్లో మారిపోయింది, అండ్ మనం సెలెక్ట్ చేసిన భాగమే హైలైట్ అయిందనమాట. ఒకవేళ ఈ ఏరియా మీరు ఓకే అనుకుంటే ఎంటర్ ప్రెస్ చేయొచ్చు, లేదు అంటే ఏరియా చేంజ్ చేయాలంటే ఇలా మౌస్ బటన్తో ఇలా క్లిక్ చేసి మౌస్ పాయింటర్తో మనం ఏరియాని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు ఓకే అనుకున్నట్లయితే ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. క్రాపింగ్లో ఉండేటప్పుడు, సెలెక్టింగ్లో ఉండేటప్పుడు ఇక్కడ పైన ప్రాపర్టీ బార్లో చూసుకున్నట్లయితే ఇక్కడ షీల్డ్ అని ఉంది, రిమైనింగ్ పార్ట్ అంతా కూడా షీల్డ్. ఆ షీల్డ్ కలర్ బ్లాక్లో ఉండాలా అండ్ వేరే కలర్తో మనకి డల్ అవ్వాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, షీల్డ్ నేను టిక్ తీసేస్తున్నాను, రిమైనింగ్ పార్ట్ అంతా కూడా నార్మల్గా కనబడుతుంది. షీల్డ్ పెట్టారనుకోండి మనం సెలెక్ట్ చేసిన ఏరియా అనేది, క్రాపింగ్ ఏరియా అనేది పర్టికులర్గా కనబడుతుంది అనమాట. అండ్ ఈ షీల్డ్ తలక కలర్ తలక ఒపాసిటీ అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ క్లిక్ చేసి 77%లో ఉందన్నమాట. దీన్ని నేను ఇక్కడ ఇలా స్లైడర్ని పెంచుతున్నాను. చూడండి, పెంచిన తర్వాత ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ మిగతా ఏరియా అంతా కూడా ఫుల్ బ్లాక్లో మారింది. ఓకే, రిమైనింగ్ పార్ట్ మనం కొంత అయినా కనిపించాలంటే ఒపాసిటీ లెవెల్ని కాస్త మనం తగ్గించాలి. ఇంకా కాస్త తగ్గిస్తే మనకేమవుతుందంటే మిగతా ఇమేజ్ ఏరియా కంప్లీట్గా కనబడిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ క్లిక్ చేసి కీబోర్డ్లో ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇమేజ్ అంతా కూడా మీకు క్రాపింగ్ అయ్యి కేవలం ఆ మెయిన్ ఇమేజ్లో మనం సెలెక్ట్ చేసిన ఏరియా మాత్రమే ఇక్కడ సెలెక్ట్ అయ్యింది. చూడండి, ఓకే, సో ఈ విధంగా క్రాప్ చేయొచ్చు. అర్థమైంది కదా ఫ్రెండ్స్, క్రాపింగ్ అంటే ఏంటి, ఒక ఇమేజ్లో ఏ భాగం అయితే కావాలో దాన్ని మనం ఎంచుకోవటం అనమాట. ఓకే, నెక్స్ట్ కలర్స్ విషయం కొద్దాం. మనకి ఫోటోషాప్ ఎడిటింగ్ వర్క్స్లో కలర్స్తో కూడా చాలా పని ఉంటుందన్నమాట. ఒక కలర్ నుండి ఇంకో కలర్ ఎలా మార్చడం, అసలు కలర్స్ ఎక్కడ డిస్ప్లే అవుతాయి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కలర్స్ వచ్చేటప్పటికి మనం టూల్ బార్లో చూసుకుంటే ఇక్కడ చూడండి రెండు బాక్సుల్లా కనబడుతున్నాయి. దీన్ని మనం ఏం చెప్తామంటే, ఒకటి ఫోర్గ్రౌండ్ కలర్, రెండు బ్యాక్గ్రౌండ్ కలర్, రెండవది బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, ఫోర్గ్రౌండ్ కలర్ అనేది ఇక్కడ గ్రీన్లో సెట్ అయ్యి ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్లో సెట్ అయ్యి ఉంది. ఒకవేళ మీరు కొత్తగా ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ డిస్ప్లే అవుతాయి. అంటే ఇక్కడ డిఫాల్ట్ పైన క్లిక్ చేస్తున్నాం. చూడండి చూడండి, ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్తో కనబడుతుంది అనమాట. ఇది ఫోర్గ్రౌండ్ కలర్ అండ్ కింద వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు ఈ ఫోర్గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ దేనికో చెప్తాను కాసేపులో, బట్ ఇక్కడ చూడండి, ఈ ఫోర్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ రివర్స్ చేయాలనుకోండి, ఇక్కడ ఒక బటన్ యారో మార్క్ ఉంది కదా, దీని పైన క్లిక్ చేస్తే ఇక్కడ కలర్ వచ్చి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ కలర్ వచ్చి కిందకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఫోర్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతాయన్నమాట. ఓకే, సరే, ఇప్పుడు ఈ ఫోర్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ దేనికోసం అంటే, ఇప్పుడు మనం కలర్ అప్లై చేయడానికి ఇమేజ్లో ఇక్కడ కలర్స్ అనేది సెలెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఏరియాని నేను ఈ రెక్టాంగులర్ టూల్తో సెలెక్ట్ చేస్తున్నాను. ఒక ఏరియాని ఇలా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను కలర్ ఫిల్ చేయాలనుకుంటున్నాను నేను సెలెక్ట్ చేసిన ఏరియాలో. సో కలర్ ఫిల్ చేయాలంటే ఇక్కడ మనం ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలా అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట.
ఓకే. ఫోర్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి ఇక్కడ బ్లాక్లో ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి బ్లాక్లో ఉంది. ఇప్పుడు ఫోర్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలంటే శుభ్రంగా ఇక్కడ క్లిక్ చేయండి, చేసి మీకు ఒక కలర్ పిక్కర్ వస్తుంది అనమాట. అంటే ఇది ఒక డైలాగ్ బాక్స్, ఇందులో మీరు చూడండి ఇలా మీకు విధంగా డిస్ప్లే అవుతుంది. మొత్తం ఇక్కడ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్ సెలెక్షన్ అనేది ముఖ్యంగా ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఒక స్లైడర్ ఉంది చూడండి, ఈ యారో మార్క్స్ క్లిక్ చేసి మనం ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ రేంజ్లో ఆ కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండోది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్లూ కావాలి, కాబట్టి నేను స్లైడర్ని తీసుకొచ్చి బ్లూ సెక్షన్లో ఇలా పెట్టాను అన్నమాట. ఇప్పుడు అయితే ఈ బ్లూలో ఏ టైప్ ఆఫ్ బ్లూ కావాలి, బ్లూ బ్లాక్ మిక్సా లేకపోతే కంప్లీట్ బ్లాక్ లైట్ బ్లాక్ అనేది ఇక్కడ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, క్లిక్ చేసిన తర్వాత ఈ రెండు బాక్స్ చూడండి, ప్రీవియస్ ఉన్న కలర్ ఇది, ప్రజెంట్ మనం సెలెక్ట్ చేసిన కలర్ ఇది అనమాట. ఓకే, అండ్ ప్రజెంట్ సెలెక్ట్ చేసిన కలర్ ఇక్కడ మీరు చూసి ఇది వద్దు కాదు అనుకున్నట్లయితే ఇంకో కలర్ సెలెక్ట్ చేయొచ్చు. అండ్ కంప్లీట్ బ్లూలో కాకుండా రెడ్లో చూడాలనుకోండి, దీన్ని మనం తీసుకొచ్చి రెడ్ ఏరియాలో స్లైడర్ని మార్చుకోవాలి, రెడ్లోకి స్లైడర్ని మార్చుకోవాలి. ఆ రెడ్లో కూడా లైట్ రెడ్ చూడండి, ఇక్కడ నేను ఎక్కడెక్కడైతే క్లిక్ చేస్తున్నానో ఆ కలర్ ఇందులోకి మనం చూపిస్తుంది అనమాట. అంటే మనం సెలెక్ట్ చేసిన కలర్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో మీకు ఏ కలర్ అయితే ఓకే అనుకుంటున్నారో ఆ కలర్ సెలెక్ట్ చేసి క్లిక్ చేసిన తర్వాత అది ఎలాగో సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఓకే బటన్ పని క్లిక్ చేస్తే వెంటనే ఫోర్గ్రౌండ్ కలర్ వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ కలర్లో మరొకటి సెలెక్ట్ చేసి ఉంచుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో మరొక దాన్ని సెలెక్ట్ చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ సెలెక్ట్ చేశాను, ఓకే బటన్ పని క్లిక్ చేశాను. చూడండి ఫోర్గ్రౌండ్ కలర్లో రెడ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్లో గ్రీన్ ఉంది. ఇప్పుడు సెలెక్ట్ చేసిన ఏరియాలో అంటే ఫోటోలో సెలెక్ట్ చేసిన ఏరియాలో మనం ఫోర్గ్రౌండ్ కలర్ని ఎలా ఫిల్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ని ఎలా ఫిల్ చేయాలో చూడండి. ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయడానికి కీబోర్డ్ ద్వారా ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే మనకి ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ అవుతుంది అనమాట. ఏంటది ఆల్ట్ బ్యాక్ స్పేస్ చూసారా, అదే నేను కంట్రోల్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేశాను అనుకోండి కీబోర్డ్లో మనకి గ్రీన్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ అవుతుంది. ఫ్రెండ్స్ అర్థమైంది కదా, ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే ఫోర్గ్రౌండ్ కలర్, కంట్రోల్ బ్యాక్ స్పేస్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఫిల్ అవుతుంది అనమాట. ఇక్కడే ఎందుకు ఫిల్ అయ్యింది అంటే ఈ ఏరియా సెలెక్షన్లు ఉందన్నమాట. ఇంతకుముందు చెప్పాను కదా ఏ ఏరియాలో అయితే మనం ఎడిటింగ్ చేయాలనుకుంటున్నామో చేంజ్ చేయాలనుకుంటామో ఆ ఏరియా సెలెక్ట్ చేసి ఉండాలి. సెలెక్ట్ అయిన ఏరియా మీదే మనం ఏ ఎఫెక్ట్స్ అప్లై చేసినా ఆ సెలెక్ట్ అయిన ఏరియా మీదే అప్లై అవుతుంది, కాబట్టి మనకి ఆ కలర్లోనే కలర్ ఫిల్ అవ్వటం అనేది మనకి జరిగింది. అర్థమైందా? సో ఇప్పుడు నేను దీన్ని ప్రీవియస్ స్టెప్లోకి తీసుకురావాలనుకుంటున్నాను, అంటే ఈ కలర్ తీసేయాలనుకుంటున్నాను. దానికోసం కంట్రోల్ జెడ్ ఒకసారి ప్రెస్ చేస్తే ఒక స్టెప్ వెనక్కి వెళ్తుంది, అండ్ ప్రీవియస్ స్టెప్స్ అన్నీ కూడా దాటుకుని మనం వెనక్కి వెళ్ళాలంటే అప్పుడు కంట్రోల్ ఆల్ట్ జెడ్ అంటే మల్టిపుల్ యాక్షన్స్ అనేవి మనం అలా వెనక్కి వెళ్ళాలంటే కంట్రోల్ ఆల్ట్ జెడ్ ఫోటోషాప్లో అన్డూ చేయడానికి షార్ట్కట్ కీ అనమాట. ఇప్పుడు ఈ సెలెక్ట్ అయిన ఏరియా పోవాలి అంటే కంట్రోల్ డి సెలెక్షన్ కోసం. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫోర్గ్రౌండ్ కలర్ చూసాం, బ్యాక్గ్రౌండ్ కలర్ చూడు. ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ కలర్స్ అనేవి మనం రైట్ సైడ్లో ఎంచుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు ఒక స్మాల్ డైలాగ్ బాక్స్ చూపిస్తుంది కదా, ఇందులో ఈ విండోలో కలర్స్ అని స్వాచెస్ అని రెండు ఉంటాయి. ఓకే, సో ఇందులో కూడా కలర్ రేంజ్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది మీకు కనబడకపోతే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ విండో మెనూ పైన క్లిక్ చేసి చూడండి ఇక్కడ స్వాచెస్ కలర్ రెండు ఉన్నాయి కదా, అక్కడ కలర్ పని క్లిక్ చేయండి. అలాగే ఈ రెండు కూడా ఒకే బాక్స్లో డిస్ప్లే అవుతుంది, కాబట్టి మనం కలర్ సెలెక్ట్ చేసినా స్వాచెస్ సెలెక్ట్ చేసినా ఒకటే డైలాగ్ బాక్స్లో ఇక్కడ చూపిస్తుంది. చూడండి స్మాల్ విండోలో పక్కనే కలర్స్ ఉంది, స్వాచెస్ ఉంది, స్టైల్స్ ఉన్నాయి. ఈ మూడు కలర్కి సంబంధించినవి అనమాట. కాబట్టి కలర్స్ పైన ముందు క్లిక్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ కలర్స్ దేనికోసం అంటే ఇక్కడ ఆర్జీబీ మోడ్లో ఉంది, ఎందుకంటే మనం తీసుకున్న ఇమేజ్ ఆర్జీబీలో ఉంది కాబట్టి ఆర్జీబీ అడ్జస్ట్మెంట్స్ చేయాలంటే ఇక్కడ మనం కలర్ పైన క్లిక్ చేయాల్సి ఉండాలి. ఇందులో ఫస్ట్ది వచ్చేటప్పటికి ఇక్కడ ఆర్ మీన్స్ రెడ్ లెవెల్. ఓకే, రెడ్ కలర్ లెవెల్ని మనం ఎక్కువ తక్కువ చేయడానికి ఇక్కడ ఈ స్లైడర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ప్రస్తుతానికి ఇక్కడ రెడ్ లెవెల్ ఎంత ఉంది, 171% ఉంది. అలాగే గ్రీన్ లెవెల్లో చూసుకున్నట్లయితే 63% ఉంది. చూడండి ఈ స్లైడర్ని మనం గ్రీన్ లెవెల్ పెంచాల్సి చేయాలంటే గ్రీన్ లెవెల్ పెంచవచ్చు. అండ్ అలాగే ఇక్కడ బ్లూ లెవెల్ పెంచాలంటే ఈ విధంగా మనం స్లైడర్ని జరపాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మొత్తానికి ఈ ఆర్జీబీ కలర్ మనం సెట్ చేసుకుని పర్సంటేజ్ సెట్ కావాలంటే డైరెక్ట్గా ఇక్కడ పర్సంటేజ్ కూడా ఇచ్చుకోవచ్చు మీకు తెలిస్తే. సో ఇలా ఇచ్చేసి మీరు నచ్చిన కలర్ ఇక్కడ సెలెక్ట్ అయినట్టు చూడొచ్చు. ఇదే కలర్ ఇక్కడ మనకి ఫోర్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్లో డిస్ప్లే అవుతుంది అనమాట.
ఇప్పుడు స్వాచెస్లోకి వెళ్దాం. స్వాచెస్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సింపుల్గా మనం ఈ కలర్ పిక్కర్ టూల్తో క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ కలర్ సెలెక్ట్ అయింది. నాకు ఇప్పుడు ఇందులో ఈ పింక్ కలర్ కావాలి, సో పింక్ కలర్ పని క్లిక్ చేశాను. ఇక్కడ పింక్ కలర్ ఫోర్గ్రౌండ్ కలర్గా మారడం మీరు చూడొచ్చు. అండ్ అలాగే స్టైల్స్ పని క్లిక్ చేసి మీకు నచ్చిన స్టైల్ కనుక ఇలా క్లిక్ చేస్తే వెంటనే ఇక్కడ సెలెక్ట్ చేసిన ఏరియా లేదా టెక్స్ట్ ఒకవేళ అక్షరాలు టైప్ ఉంటే కనుక టైప్ అయి ఉండుంటే కనుక అవి వెంటనే మీరు సెలెక్ట్ చేసిన మోడల్లోకి మారుతాయన్నమాట. ఫ్యూచర్లో ఆ టెక్స్ట్ టూల్ గురించి చెప్పేటప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అర్థమైంది కదా, ఇది కలర్ స్వాచెస్ స్టైల్స్ మూడు కలర్స్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నమాట. ఇవి ఎందులో ఉంటాయంటే విండో మెనూలోకి వెళ్తే స్టైల్స్ స్వాచెస్ కలర్ ఈ మూడు ఒక దగ్గర ఉంటాయన్నమాట. ఈ మూడిట్లో ఏదో ఒకటి టిక్లో ఉన్నా సరే మనకి ఈ విధంగా విండో అనేది స్మాల్ డైలాగ్ బాక్స్ అనేది డిస్ప్లే అయి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫోర్గ్రౌండ్ కలర్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఏంటి, ఫోర్గ్రౌండ్లో కలర్స్ ఎలా చేంజ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్లో ఎలా కలర్ చేంజ్ చేయాలి, క్రాపింగ్ అంటే ఏంటి, క్రాప్ చేసిన ఇమేజ్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటో మీకు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ బేసిక్స్ టూల్స్ అన్నమాట. ఫ్యూచర్లో మనం చేయబోయే అడ్వాన్స్డ్ వర్క్స్ అంతటికి కూడా ఈ బేసిక్స్ టూల్స్తో పని ఉంటుందన్నమాట. ఏ ఒక్క టూల్ గురించి ఏ ఒక్క ఆప్షన్ గురించి తెలియకపోయినా సరే ఫ్యూచర్లో మనం ఒక పని అనేది చేయడానికి కష్టం అవుతుంది మీకు. కాబట్టి వన్ బై వన్ క్లియర్గా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ ప్రాసెస్లో ప్రతి వీడియో తలకు లెంత్ ఎంత ఎక్కువైనా సరే ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు కంప్లీట్గా చూడలేకపోతే మరొకసారి దాన్ని ఓపెన్ చేసి పూర్తిగా చూడండి. నేను చేసే ప్రతి వీడియోలో చెప్పేది ఏంటి అంటే ప్రతి వీడియోని నిమిషం కూడా సెకండ్ కూడా వదలకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ఓకే, అలా చేసేటప్పుడే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయగలుగుతారు. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, మీరు ఇంకా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.